మంచిర్యాల జిల్లా మందమరి మండల శాఖలోని బీజేపీ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోడీ రామగుండానికి విచ్చేసి ప్రసంగించిన సందర్భంలో సింగరేణి కాలనీస్ కంపెనీను ఎన్నటికీ ప్రైవేట్ పరం చేయమని ఆయన ప్రజల సాక్షిగా తెలపడం ఆనందకరంగా ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులను ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని దుమ్మెత్తి పోశారు. వివేక్ వెంకట స్వామి గారి నాయకత్వం, ఎర్రబెల్లి రఘునాథరావు గారి నాయకత్వం, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మొన్న రామగుండంకు వచ్చిన సందర్భంగా అశేష జన వాహినిలో మనకు ఈ తెలంగాణకే గుండకాయ అయినటువంటి సింగరేణి కాలనీస్ కంపెనీ ప్రైవేట్ పరం చేయము, ఈ సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51%, కేంద్ర ప్రభుత్వం వాటా 49% ఉంది. ఒకవేళ ప్రైవేట్ పరం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందితేనే సింగరేణి ప్రైవేట్ పరం అవుతది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఈ సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన లేదు. ఇదంతా టిఆర్ఎస్ పార్టీ సింగరేణిలో ఉన్నటువంటి టీబీజీ కేసు, మిగతా ఏటీసీ ఐఎన్టీసీ ఇవన్నీ ఒక కుట్రపూరితంగా భారతీయ జనతా పార్టీ పైన కుట్ర పన్ని మరి బీజేపీ నరేంద్ర మోదీ గారు సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్నారని ఒక బోగస్ ప్రచారం చేస్తున్నారు. దానికి మొన్న గౌరవనీయులు జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి గారు అత్యంత మరి ఎంతో కృషి చేసి సింగరేణి పైన ప్రధాని నరేంద్ర మోదీ గారితో ఏది ఏమైనా సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని సాక్షాత్తు ప్రధానమంత్రి గారితో గౌరవనీయులు వివేక్ వెంకట స్వామి గారు చెప్పించడం జరిగింది. ఇప్పటికైనా సింగరేణిలో ఉన్న కార్మిక